సెకండ్ ఏఎన్ఎంల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. తమను పర్మనెంట్ చేయాలని కోరుతూ గత 18 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఏఎన్ఎంలకు కాంగ్రెస్ నాయకులు పీనపాక మాజీ ఎమ్మెల్యే సాయం వెంకటేశ్వర్లు మద్దతు తెలిపారు. ఏఎన్ఎంలో గత 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నారన్నారు. కరోనా సమయంలో వాళ్ల ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేశారన్నారు. ఏఎన్ఎంలకు పరీక్షలు నిర్వహించి పర్మనెంట్ చేస్తామని కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సెకండ్ ఏఎన్ఎంలను పర్మనెంట్ చేస్తామన్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి గత 18 రోజులుగా దీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డ సందంగా ఈ సెకండ్ ఏఎన్ఎంల సమస్యలను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. మరి ఈ రోజున గత 16 సంవత్సరాలుగా సెకండ్ ఏఎన్ఎంలుగా మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వీరిని నియమించడం జరిగింది. ఈరోజు వరకు కూడా వాళ్ళు చాలీ చాలని జీతాలతో మరి ఉద్యోగ భద్రత లేక క్రమబద్ధీకరణ రాక ఉద్యోగాలు రెగ్యులరైజ్ కాక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలు. మరి ఈ మధ్యకాలంలో వచ్చిన కరోనా సమయంలో కూడా సెకండ్ ఏఎన్ఎంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి వాళ్ళ కుటుంబాలను వదిలి బంధువులను వదిలి మరి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కరోనా సమయంలో కూడా ప్రజల ప్రాణాలు కాపాడే దాంట్లో వాళ్లకు వ్యాక్సినేషన్ వేసే దాంట్లో కూడా సెకండ్ ఏఎన్ఎంల పాత్ర క్రియాశీలకమైనది మర్చిపోయినటువంటి పాత్ర పోషించి మరి అటువంటి సెకండ్ ఏఎన్ఎంలని ఇవాళ రెగ్యులరైజ్ చేసే దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు పోతా ఉంది. ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సెకండ్ ఏఎన్ఎంల యొక్క మరికరణ చేసే దాంట్లో వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్